విద్యార్థులు తన విద్యార్థి దశలోనే ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని హైకోర్టు న్యాయవాది సుశీల చారిటబుల్ ట్రస్ట్ అధినేత తాళ్ళపల్లి రాజశేఖర్ విద్యార్థులకు సూచించారు. సుశీల చారిటబుల్ ట్రస్ట్ అధినేత హైకోర్టు సీనియర్ న్యాయవాది తాళ్ళపల్లి రాజశేఖర్ 46వ జన్మదినాన్ని పురస్కరించుకొని చిన్నజంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. సుశీల చారిటబుల్ ట్రస్ట్ అధినేత హైకోర్టు సీనియర్ న్యాయవాది తాళ్ళపల్లి రాజశేఖర్ 46వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు క్రీడా సామగ్రి కావాలని, అదేవిధంగా విద్యుత్ లేని సమయంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదురుతున్నాయని, పాఠశాల ఇన్వర్టర్ కావాలని పాఠశాల ప్రిన్సిపల్ గీతా తాళ్ళపల్లి రాజశేఖర్ ను కోరగా, స్పందించిన రాజశేఖర్ 10 రోజుల్లో సమస్య తీరుస్తారని, విద్యార్థులకు క్రీడా సామగ్రి అందిస్తారని హామీ ఇచ్చారు. పాఠశాల ప్రిన్సిపల్ గీత పట్లూరి పోగుల రాజు తాళ్ళపల్లి రాజశేఖర్లు మాట్లాడుతూ, విద్యార్థులు విద్యార్థి దశలోనే తమ లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యాన్ని సాధించే వరకు కృషి చేయాలని, విద్యార్థి అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని, విద్యార్థులు మంచి ఉన్నత స్థాయికి చేరుకుని సమాజ అభివృద్ధికి పాటుపడుతూ పాఠశాల సిబ్బందికి తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. హైకోర్టు న్యాయవాది తాళ్ళపల్లి రాజశేఖర్ మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని, ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయనకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది తాళ్ళపల్లి రాజశేఖర్ తో పాటు పట్లూరి పోగుల రాజు పాఠశాల ప్రిన్సిపల్ గీత, దశరథం, నరేందర్ రెడ్డి, సురేష్ గౌడ్, సయ్యద్ స్వామి, బాబురాజు, భూపాల్, నర్సింహులు, వెంకన్న, దేవరాజ్, నారాయణ స్వామి, శ్రీనివాస్, ఎల్ఎం తదితరులు పాల్గొన్నారు. సార్, బర్త్డే సందర్భంగా ఇంకా ఎక్స్ట్రా మనకి గిఫ్ట్స్ మీకు, మీ గురించి, మన గురించి సార్ ఏదైనా డొనేట్ చేస్తారని అనుకుంటున్నాను. స్పోర్ట్స్ మెటీరియల్ లేక ఈవినింగ్ అవర్స్ చాలా, అంటే లీజర్ టైంలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు వాళ్ళు. అట్లీస్ట్ కంపల్సరీ మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్పోర్ట్స్ మెటీరియల్ మా పిల్లలకి ఇప్పిస్తారనేసి, మేము కంపల్సరీ ఇప్పిస్తారనేసి అనుకుంటున్నాను. లేకపోతే ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి ఎవరికన్నా అక్కడ హెల్ప్ చేయడం కానీ అలా చేస్తుంటాడు. సో అన్న బర్త్డే ఈరోజు, సో పిల్లలతో స్పెండ్ చేద్దామని, మీతో గడుపుదామని, మీకు ఆయన తోచిన తిరుగుతో కొంత సహాయం చేద్దామని కోసం ఇక్కడికి వచ్చింది మీకు. సో నేనేమంటున్నా అంటే, మీరు కూడా ఫ్యూచర్లో మంచి చదువుకొని అన్నలాగా గొప్ప స్థాయికి ఎదగాలని. అన్న ఇంకోటి కూడా హైకోర్టులో సీనియర్ లాయర్. మీ అందరితో టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఇచ్చినాను. మీ స్కూల్ స్టాఫ్ అందరికీ, మీ పిల్లల అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మీరు చదువుకునే ఈ దశలో చాలా ముఖ్యమైనది. అందరూ శ్రద్ధ వహించి మీ పాఠ్యాంశాలపైన శ్రద్ధ ఉంచి మీ లోపల ఒక ఏ స్థానానికి ఎదగాలనుకుంటారో ఒక లక్ష్యాన్ని మీరు ఈ ఏజ్లో నిర్ణయించుకుంటే దాన్ని చేర్చడానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ చదువులో శ్రద్ధ చూపిస్తూ లక్ష్యం వైపు పనిచేస్తే సాధ్యం కాదు అనేటువంటిది ఏది ఉండదు.